नमस्ते विटाली न्यूज के स्वागत हमने वेणी मुदगा हेडलाइंस स्टील प्लांट अम्मका व्यतिरेक कोटि संतकाल सेकरण अखिल पक्ष कार्मिक प्रजा संघाल आध्वर्यन जगह कार्यक्रम ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాబ్ డ్రైవర్స్ నిరసన ర్యాలీ గ్రీన్ ట్యాక్స్ లేబర్ ట్యాక్స్ రద్దు చేయాలంటూ డిమాండ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి నాగమల్లేశ్వరి ఆరోపణ केंद्र पालित प्रांतालो विद्युत उद्योग सम्मे संघीभावन तेलिपिना आंध्र प्रदेश विद्युत उद्योग ऐक्य कार्याचरण समिति गाजुवाकलो विस्तृतंगा पर्यटन जीवीएमसी कमिश्नर प्रजल नुंडी समस्यलु विवरालु तेलुसुकुन्ना अधिकारुलु డిటైల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మడానికి వీలు లేదని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఎస్సి ఆత్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. మద్దలపాలెం బస్ డిపో వద్ద జరిగిన సంతకాల సేకరణ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింగరావు ఇతర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణత్యాగాలతో నెలకొల్పినది విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి అమ్మాలని ప్రయత్నం దీన్ని అన్ని కార్మిక సంఘాల ఉద్యోగులు తీవ్రంగా వితరేకిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఉద్యమం మరింత ఉద్రృతం చేయడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వితరేకిస్తూ ప్రజల నుండి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదంటూ హెచ్చరించారు. ఉద్రతం చేసే దానిలో భాగంగా కోటి సంతకాల మహోద్యమం ప్రారంభమవుతుంది. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. స్వాతంత్ర సమరయోధులు ప్రజా ప్రతినిధులు అనేక మంది ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. విశాఖ ఉక్కు ప్రాణ త్యాగాలతో పోట్లాడి వచ్చినటువంటి హక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా సొంత నిధులతో అభివృద్ధి చేసి విస్తరించి ఈరోజు 73 లక్షల టన్నుల స్థాయికి అభివృద్ధి చేసింది. అలాగే 45,800 కోట్ల రూపాయల్ని పన్నులు డివిడెండ్ రూపంలో చెల్లించడం అనేటువంటి జరిగింది. దుర్మార్గంగా దీన్ని దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి పోస్కో కంపెనీకి అమ్మాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర సాగుతుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్రప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేటువంటి ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమంలో ఉద్యమాన్ని విస్తృతంగా చేసేటువంటి దానిలో భాగంగా ఈ సంతకాల సేకరణ అనేటువంటి జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీనికి సంపూర్ణంగా సహకరించాలని కోరుతున్నాం. అలాగే మేము బీజేపీ వారిని సవాల్ చేస్తున్నాం. మీరు మేము పెట్టించే దానిలో 100వ వంతైనా కూడా మీరు సంతకాలు పెట్టించగలరని అడుగుతున్నాను. ఇది ప్రజల ఉద్యమం. ప్రజలందరూ కూడా మా వెనుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించడం అనేటువంటి జరిగింది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ చేయకూడదు, అమ్మకూడదని ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజా ఆగ్రహానికి ఈ బీజేపీ బలి కావాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది. ఈరోజు లగాయితో 7వ తారీఖు వరకు కూడా కోటి సంతకాల సేకరణ చేయాలని విశాఖపట్నం ఉన్న అన్ని కార్మిక సంఘాల ఐక్యతగా ఈరోజు ఈ ఉద్యమం మరి ఉద్యమ నేత సిఐటీ రాష్ట్ర అధ్యక్షులు నరసింగరావు గారు మొదటగా ప్రారంభించడం జరిగింది. మరి వారు ఉద్యమంకి కొత్త ఏమీ కాదు. అతని ఉద్యమాన్ని మనందరూ కూడా చూసాం. మరి భవిష్యత్తులో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా విశాఖపట్నంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్యతగా పోరాటం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామని చెప్పి ఈ సభాముఖ తెలియజేస్తున్నాం. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని తలపెట్టిందో
ఆ రోజు లగాయి తో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ లో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్యతగా నిరాధ్యక్ష చేసి రేపు 12వ తారీఖు నాటికి సమంతరం కావస్తుంది మరి విశాఖపట్నంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్యతగా విశాఖపట్నం నడిబొడ్డున కూడా మరి ఉద్యమం నిరాధ్యక్షులు ప్రారంభించడం జరిగింది అది 3 రోజు 300 రోజులు కూడా కంప్లీట్ అయ్యింది మరి ఉద్యమం बीजेपी प्रभुत्वं मीरु चूसिनट्लयिते भारत देश संपदलु एदैना उन्नायंटे अवि प्रभुत्व रंग समस्यले आ प्रभुत्व रंग समस्यलन्नी कूडा अम्मालनि प्रयत्नं चेस्तू उन्नारु मरि ई वेळ प्रभुत्व रंग समस्यल्नि प्रभुत्व आदायान्नि मनं कापाडुकोपोयिनट्लयिते भविष्यत्तुलो भारत देश संपदलन्नी अम्मुकुंटू पोयि भारत देश प्रजलु कूडा अम्मुकुने परिस्थिति बीजेपी प्रभुत्वं तीसुराबोतुंदि दानि अरिकट्टवलसिन बाध्यत मनंदरि मीद उंदि క్యాబ్స్ కు గ్రీన్ ట్యాక్స్ లేబర్ ట్యాక్స్ ను రద్దు చేయాలని కోరుతూ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నిరసన బాట పట్టింది. ఇందులో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి జగదాంబ సెంటర్ వరకు క్యాబ్ డ్రైవర్లు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు జగన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల తీసుకొచ్చిన గ్రీన్ ట్యాక్స్ లేబర్ ట్యాక్స్ వల్ల సామాన్య బడుగు బలహీన వర్గాలకు చెందిన టాటా మ్యాజిక్ మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లు ఓనర్లపైన పెనుభారం పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కోవిడ్ సమయంలో ఆదాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దానికి తోడు పెట్రోల్ డీజిల్ ధరలు బాగా పెరిగాయని ఇతర ఆన్లైన్ పెనాల్టీలు డ్రైవర్లకు తెలియకుండానే ఆర్టీఓ అధికారులు వాయించేస్తున్నారని తెలిపారు. రోజు కష్టపడి తెచ్చుకున్న డబ్బులు ప్రభుత్వాలు వేస్తున్న పన్నులు చెల్లించడానికే సరిపోతోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా గ్రీన్ ట్యాక్స్ లేబర్ ట్యాక్స్ ను రద్దు చేయకపోతే సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు. అమలు చేస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉంది. మాకు అభ్యంతరం లేదు, సంక్షేమ పథకాలు అమలు చేయండి, ఇంకా అదనంగా 2 సంక్షేమ పథకాలని పెట్టండి. కానీ ఓ పక్కన సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పేసి ఓ పక్కనే 10,000 రూపాయలు ఈరోజు లారీ డ్రైవర్లు ఈరోజు డ్రైవర్లందరికీ ఇచ్చి రెండో పక్కనే 1,00,000 రూపాయలు దోచుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఇప్పటి వరకు గ్రీన్ ట్యాక్స్ ఆల్రెడీ ఉంది, లేబర్ ట్యాక్స్ ఆల్రెడీ ఉంది, ఇతర ట్యాక్స్లు ఉన్నాయి, రోడ్ ట్యాక్స్ ఉంది, ఇంకో ట్యాక్స్ ఉంది. కానీ అవన్నీ సరిపోవని చెప్పేసి ఈరోజు 6,000 నుంచి 10,000 రూపాయల వరకు ట్యాక్స్లు ప్రధానంగా గ్రీన్ ట్యాక్స్ను పెంచే పని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పోలీసుని ఎక్కువగా విడిచిపెడుతున్నామని చెప్పేసి ఈరోజు నిజంగా పోలీసుని మేము ఎక్కువ విడిచిపెడితే ట్యాక్స్ చేయండి, మాకు అభ్యంతరం లేదు. మాకంటే ఈరోజు విశాఖపట్నంలో అనేక పరిశ్రమలు ఈరోజు ఎక్కువ విడిచిపెడతా ఉన్నాయి. ఉదాహరణకి నక్కపల్లిలో ఈరోజు అక్కడ ఉన్న గ్రామస్తులు ఆల్రెడీ 230 రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కానీ ఈరోజు డిగ్రీలు చదువుకొని పీజీలు చదువుకొని ఎటువంటి ఉపాధి లేకపోతే ఈరోజు టాటా మ్యాజిక్లు తీసుకొని నడుపుకుంటా ఉన్నాం, స్వయం ఉపాధితో నడుపుతా ఉన్నాం. అటువంటి వాళ్ళు ప్రోత్సహించడం మానేసి ఈ రకంగా గ్రీన్ ట్యాక్స్ అని లేబర్ ట్యాక్స్ అని వేయడం సరైనది కాదు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోని రద్దు చేయాలి, గ్రీన్ ట్యాక్స్ని లేబర్ ట్యాక్స్ని రద్దు చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రేపు మార్చి నెలలో దేశవ్యాప్తంగా ఏదైతే మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టం కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని మక్కి మక్కిగా ఇక్కడ అమలు చేయాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి పడడానికి మొత్తం దేశంలో ఉన్న ట్రాన్స్పోర్ట్ సంఘాలన్నీ కలిపి మార్చి 28-29 తేదీల్లో బంద్కు పిలిపించే ఆ బంద్లో కూడా ట్రాన్స్పోర్ట్ కార్మికులు మొత్తం పాల్గొనాలని చెప్పేసి. విజయవాడలో బాలిక ఆత్మహత్య సంఘటనపై వివిధ పార్టీలు ఒకరిపై ఒకరు దూషించుకోవడం తప్ప బాలిక కుటుంబానికి న్యాయం చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నాగమల్లేశ్వరి ఆరోపించారు. నగర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మగవారి చేతిలో అత్యాచారాలకు బలైపోయిన ఆడపిల్లలకు నష్టపరిహారం కింద డబ్బులు ఇచ్చుకుంటూ పోవడాన్ని తప్పుబట్టారు, వారి ప్రాణాలకు విలువ లేదా అంటూ ప్రశ్నించారు. రాష్ట ముఖ్యమంత్రి ఉన్న చోటే లైంగిక వేధింపులకు గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. చిన్నపిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే కాపాడుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలు పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మహిళల రక్షణ కోసం చట్టాలు చేయడం కాదని వాటిని అవలంబించడంలో మార్పులు రావాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఇవాళ ఎందుకు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అని అంటే ముఖ్య ఉద్దేశం నిన్న విజయవాడలో జరిగినటువంటి ఏదైతే ఆ బాలిక ఆ దిశ ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నటువంటి ఒక పరిస్థితి నెలకొల్పినప్పటికీ ఈ పార్టీ మీద ఆ పార్టీ మీద ఈ పార్టీ దుమ్మెత్తుకుంటున్నారు తప్ప నిజంగా ఆ మహిళకు న్యాయం చేకూర్చాలి,
లేకపోతే ఆ మహిళకు న్యాయం కలగాలి అన్న ఒక ఉద్దేశంతో పోరాడినటువంటి పరిస్థితి ఆ దాఖలాలు ఏవీ లేవు కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళు మాట్లాడింది 2019 నుంచి లెక్క తీయండి ఒక ప్రభుత్వం అంటే లేదు 2019 ముందు నుంచి ఆడవాల మీద జరిగినటువంటి అగత్యాలను లెక్క తీయని ఒక ప్రభుత్వం అంటే అంటే ఏ ప్రభుత్వం ఇప్పుడు లెక్కలు తీయాలి ఏ ప్రభుత్వం న్యాయం చేకూర్చాలి అంటే ఆడవారికి అంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొత్త రూల్స్ కొత్త ప్రభుత్వం వస్తే కొత్త రూల్స్ ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకో రూల్స్ ఇక్కడ రాజకీయంగా చేసుకొని రాజకీయంగా మాట్లాడుతున్నారే తప్ప కంపల్సరీగా ఒక అమ్మాయికి న్యాయం జరగాలి ఆడబిడ్డకి అన్యాయం జరిగింది లేకపోతే చిన్న పిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయి దాని మీద ఫైట్ చేయాలి అని ఏ రాజకీయ పార్టీకి ఆ మనస్తత్వం లేదు అనేది మీరు నిన్న జరిగినప్పటి నుంచి ఈ విషయం నుంచి చూస్తే ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చినటువంటి ఏ నాయకులైనా ఇతర పార్టీ నాయకులు అది తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి మీరు గ్రహించుకోవాలి నిజంగా వాళ్ళు న్యాయం చేకూర్చాలి కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చారు అదేంటంటే అగత్యం జరిగిన ఆడపిల్లకి 10 లక్షలు 5 లక్షలు 20 లక్షలు అంటే మీరు డబ్బులు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ప్రాణానికి విలువ కట్టినటువంటి ప్రభుత్వంలో మనం సర్వే అవుతున్నామనంటే ఇంతకు మించిన నీచమైన పరిస్థితి నీచమైన పరిపాలన లేదు అనేది భారతీయ జనతా పార్టీ యోమోచ తరపున నేను ఇవాళ మాట్లాడడం జరుగుతుందండి అంటే ప్రాణానికి విలువ కట్టినటువంటి ప్రభుత్వం ఇవాళ వచ్చాయంటారా అంటే ఏ మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా అంటే మీ ఆడబిడ్డలు ఎక్కడో ఫారెన్ లో చదువుకుంటున్నారు కదా వాళ్ళకి ఏది వచ్చినా కూడా డబ్బు లేకపోతే పదవి అహంకారం ఉంది వాటిని కాపాడుకోగలుగుతాము సామాన్య ప్రజలకి ఆ స్తోమత లేదు సామాన్య ప్రజలు అడిగే ధైర్యం లేదు అని చెప్పేసుకొని ఇవాళ ఎన్ని అగత్యాలు తీయండి ఆయేషా దగ్గర నుంచి ఇప్పటి వరకు విశాఖలో కూడా లక్ష్మి కేసు అందరికీ తెలిసిన విషయమే ఏమైనా న్యాయం జరిగిందా అండి నిన్న కూడా పైకిరావుపేటలో ఒక ఆడపిల్ల చిన్న పిల్లని బలాత్కారం చేసినటువంటి పరిస్థితి అలాగే నిన్న ఆరిలోవాలో ఇంతకు ముందు చెప్పుకునే వాళ్ళం అక్కడెక్కడో జరుగుతుంది అని ఇప్పుడు మన కళ్ళ ఎదుటగా అన్యాయాలు జరుగుతుంటే చిన్న పిల్లల మీద అగత్యాలు జరుగుతుంటే కాపాడుకోలేనటువంటి దుస్థితిలో కాపాడుకోలేనటువంటి ప్రభుత్వంలో ఉన్నందుకు మనమందరం సిగ్గుపడాలి నేనైతే ఒక మహిళగా నిజంగానే సిగ్గుపడుతున్నాను ఎందుకంటే దిశ చట్టాలు ఎందుకు తీసుకొచ్చారండి దేనికి తీసుకొచ్చారు మీరు దిశ నిర్భయ అన్నారు నిర్భయ పోయింది దిశ వచ్చింది వీటి వల్ల ఏ మహిళకు ఏ ఆడబిడ్డకు న్యాయం జరిగిందా అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఇవాళ తీయండి కేసులన్నీ తీయండి ఆయాష కేసేమైంది ప్రత్యూష కేసేమైంది అంటే ఒక్కొక్కరి పేర్లు కూడా మెన్షన్ చేయకూడదు దిశలో అదొక రూల్ కూడా ఉంది ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఆ అమ్మాయి ఫోటోలు ఆ అమ్మాయి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే కూడా మీడియాలో ప్రచారం చేస్తూ అల్లరి పట్టిస్తున్నటువంటి పరిస్థితి నేనేమంటున్నానంటే మీరు చట్టాలు తీసుకొచ్చారు మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఎటువంటి న్యాయం చేకూర్చాలి ఎటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు ఇప్పుడు ఆడపిల్లలకి మీరు ఏం చేస్తున్నారు అనేది మీరే ఆలోచించుకోండి కేంద్ర పాలిత ప్రాంతాలలోని విద్యుత్ పంపిణీ సంస్థలను కొద్ది మంది కార్పొరేట్ శక్తులకు ద్వారాదత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దీన్ని విద్యుత్ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది సమ్మె చేస్తున్న సందర్భంగా వారికి మద్దతుగా సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థల ఉద్యోగులు నేడు నిరసన ప్రదర్శన చేపట్టారు ఇందులో భాగంగా విశాఖ నగరంలోని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో గ్రీన్ పార్క్ ఎదురుగా ఏపీడీసీఎల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు నిరసన ప్రదర్శన వ్యక్తం చేశారు సంస్కరణల ముసుగులో సమర్థవంతంగా ప్రతిభావంతంగా ప్రశంసనీయంగా వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన సత్వరమైన సేవలు అందిస్తున్నటువంటి విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్వం చేయడంలో ముందుల ప్రయత్నంలో భాగంగానే మరి విద్యుత్ సవరణ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమలు కాకముందే మరి రాష్ట్రాల్లో చట్టాన్ని అమలు చేస్తే తప్ప మరి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను ప్రైవేట్ చేసే అవకాశం లేనందున
నేరుగా ఆధీనంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి చండీగఢ్ పాండిచ్చేరి రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యుత్ పంపిణీ సంస్థలను మరి కేవలం కొంతమంది బడ పెట్టుబడిదారులకి అప్పజెప్పే కుటుల ప్రయత్నంలో భాగంగానే ఆ యొక్క విద్యుత్ సంస్థల్ని ప్రైవేటీకరించాలనే కుటుల ప్రయత్నం చేస్తామండి. దీన్ని తీవ్రంగా దేశంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నది. అంతేకాకుండా చండీగఢ్ మరి పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని తరగతుల ఉద్యోగులు స్వీపర్ నుండి చీఫ్ ఇంజనీర్ వరకు ఉన్నటువంటి ఉద్యోగులు ఐక్యత రాగంతో సంగీత శక్తిగా ప్రతిబింబించి ఆ యొక్క ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజున నిరవధిక సమ్మెకు పిలిపించినటువంటి నేపథ్యంలో వారికి సంఘీభావంగా మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి దాన్ని అమలు చేయాలని నిర్ణయించడంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి ఈ యొక్క నిరసన ప్రదర్శనలు చేయడం జరుగుతూ ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం సంస్కరణల ముసుగులు, సంస్కరణలు అంటే సంస్థలను సంస్కరించే విధంగాను సర్వోత్తమకాభివృద్ధి చెందే విధంగాను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తెచ్చే విధంగా ఉండాలి తప్ప సంస్కరణ ముసుగులో సంస్థలను సర్వనాశనం చేసే విధంగాను సంహరించే విధంగాను కేవలం దేశంలో ఉన్నటువంటి కేవలం కొద్ది మంది ప్రైవేటు పెట్టుబడిదారులకు బదలాయించాలనేటువంటి కుటుల ప్రయత్నంలోనే ఈ కార్యక్రమాలు చేస్తామన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఉద్దేశంతో చట్టాలని మార్చుదామని చెప్పి పార్లమెంట్లో పెడదామని చెప్పేసి ప్రోగ్రామ్ తీసుకొస్తుంది. దానిలో భాగంగా చండీగఢ్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రైవేటు పార్టీకి అప్పచెప్పాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈ గవర్నమెంట్ సెక్టర్స్ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమాన్ని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీసా గాజువాక జోన్ పరిధిలోని 71-72 వార్డుల్లో విస్తృతంగా పర్యటన చేశారు. తొలుత శ్రీనగర్ కోడల్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత వార్డులో పర్యటించిన ఆయన అడుగడుగునా ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్పై ప్రజల్లో పూర్తి అవగాహన పెంపొందించేలా కార్యక్రమాన్ని రూపొందించాలని జోనల్ అధికారులను ఆదేశించారు. ఆయా వార్డుల కార్పొరేటర్లు రాజన్న రామారావు, ఏజ్ స్టాలిన్లు ప్రధాన సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. వార్డుల్లో యూజీడీ పనులు, కల్వర్టుల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు తదితర సమస్యలన్నింటినీ ఆయనకు వివరించారు. పర్యటనలో జోనల్ కమిషనర్ శ్రీధర్ రెవెన్యూ, పట్టణ ప్రణాళిక, యూసీడీ, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. శ్రీనగర్లోని మహాత్మాగాంధీకి పూలమాలలు వేసి మరి ఆయన కాడి ప్రారంభం చేయడం జరిగింది. మరి రెండు పక్కల కూడా డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఇప్పుడు అండర్ డ్రైనేజీలు వర్క్ అంత శిథిలంగా ఉందని చూపించిన కానీ కరెంటు కూడా లైటింగ్ అంటే మన ఉదుర్తుఫానికి ఒక సెంట్రల్ కమిటీకి ఒక కాంట్రాక్ట్ పెద్ద కాంట్రాక్ట్కి ఇవ్వడం జరిగింది. ఉదుర్తుఫాన్ని పోల్స్ అన్నీ పడిపోయి ఉన్నాయి కనుక అది వెంటనే చేయాలంటే సామాన్యులు ఇక్కడ కాంట్రాక్ట్లు చేయలేరని వాళ్ళకే మళ్ళీ 6 సంవత్సరాలు మళ్ళీ అగ్రిమెంట్ చేయడం జరిగింది చంద్రబాబు టైంలో. మరి అది కూడా రేపు మార్చితో పూర్తి అయిపోతుంది వాళ్ళ అగ్రిమెంటు. ఇప్పటి వరకు వాళ్ళు ఆన్లైన్లో చేయమని మనం ఎవరైనా ఆన్లైన్ చేసినా దానికి సరైన రెస్పాన్స్ లేకుండా ఉండేది. ఈ 5-6 సంవత్సరాలు పెట్టి ఆ పెద్ద కాంట్రాక్ట్కి ఇచ్చిన వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు మార్చి నుండి మళ్ళీ మన వైజాగ్లో ఉన్న కాంట్రాక్టులకే ఎవరికైనా టెండర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే మనం ప్రతి వాళ్ళకి కూడా మున్సిపల్ ఆఫీస్లోకి వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటే లైట్లు అన్నది మరి పూర్తిగా వెలిగించడానికి అవకాశం ఉంది. ఇప్పటికి కూడా లైట్లు తల్లి మెటీరియల్ లేదని మొన్నటి చెప్పారు కానీ కొత్తగా మెటీరియల్ వచ్చాయి. వార్డుకు ఒక 20 లైట్లు కొత్త లైట్లు కూడా ఇంపార్టెంట్ దగ్గర కొత్త ఫోల్స్కి వేయడానికి కూడా వచ్చాయి. మరి కమిషనర్కి దృష్టికి అయితే మరి మాకు మా వార్డు ఉందని 71 వార్డులో ఆటోనగర్ కానీ తోకడ కానీ దత్సాయినగర్ కానీ విశేషనగర్ కానీ కుంచుమం కోనలు కానీ ఇటు శ్రీనగర్ కానీ ఇటు శ్రీరామ్నగర్ కానీ ఇటు సుందరయ్య కోనలు కానీ ఇటు మన్నా ట్యాంక్ కానీ గుణాధర కోనలు కానీ దిబ్బపాలెం కానీ దుర్గానగర్ కానీ ఇలాగ శివసాయినగర్ కానీ ఇవన్నీ కోనలు ఈ 2 కోనల పక్కన కానీ అటువైపు రోడ్ హైవే అవతల ఉన్న కోనలు అన్ని కోనలు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ తాలూకా ఇప్పుడు సాధక బాధలన్నీ కూడా అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా వినతిపత్రంలో కమిషనర్కి ఇవ్వడం జరిగింది.
జీవీఎంసీ 71, 72 వార్డుని పర్యటన చేయడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి కూడా శ్రీనగర్ నుంచి ప్రారంభమయ్యి అటు అఫీషియల్ కాలనీ, అట్లాగే ఎంప్లాయీస్ కాలనీ, ఇటు రామాలయం ఏరియా, అట్లాగే దుర్గానగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా పర్యటన చేసి కర్ణవానిపాలెం నుంచి మళ్ళా కేటీబి లేఅవుట్ వరకు కూడా రావటం అనేది జరిగింది. కనుక వార్డు కార్పొరేటర్ గారు గౌరవనీయులు రాజన్ రామారావు గారు, అట్లాగే 72 కార్పొరేటర్ గారు నేను కమిషనర్ గారికి వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చూపించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటిది ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఇన్కంప్లీట్గా వదిలేసి రోడ్డు మధ్యనన్నీ కూడా గోతులు తవ్వేయటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూజీడీ వరకు పూర్తి చేయించి తర్వాత జీవీఎంసీ వాళ్ళు అది బీటీ రోడ్డు అయితే బీటీ రోడ్డు, సీసీ రోడ్డు అయితే సీసీ రోడ్డు వేయాలనేటువంటిది మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే కాలనీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ కూడా రావడం జరిగింది. రెసిడెన్షియల్ వెల్ఫేర్ కాలనీ వారందరూ కూడా ఏంటంటే ప్రధానంగా రోడ్లు డ్రైన్లతో పాటు ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అటు పందులతోటి, రెండోది కుక్కలతోటి. దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 41వ దొండపర్తి పరదేశమ్మ గుడి దగ్గర విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక మంది ప్రజలు ఎమ్మెల్యేకు సమస్యలు వివరించారు. ముఖ్యంగా కొన్ని కారణాల వల్ల పెన్షన్స్ కోల్పోయిన వారికి రోల్ బ్యాక్ చేయడానికి సెర్ప్ ద్వారా మంజూరు జాప్యం జరుగుతోందని ఎమ్మెల్యే దృష్టికి రాగానే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానంటూ హామీ ఇచ్చారు. ప్రస్తుతం వారికి ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యే సొంత నిధుల నుండి 9,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి అక్కడ ప్రజల మన్ననలు పొందారు. 27, 41, 42 వార్డుల్లో పాడైన రోడ్లు, కాలువలు పునర్నిర్మాణం కొరకు, అంగన్వాడీ భవనాలు పునరుద్దరణ కొరకు, కొన్ని అపార్ట్మెంట్స్ లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు సమర్పించారు. ఈ నెల 2వ తేదీన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు 42వ వార్డ్ కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, వైసీపీ నగర కార్యదర్శి ఆళ్ల శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వైఎస్ఆర్సీపీ, 42వ వార్డ్ కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, 42వ వార్డ్ వైసీపీ యువజన నాయకులు మొండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్స్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. పెన్షన్స్ ఇప్పుడు ప్రతి ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చింది. సంవత్సరానికి 2 దఫాలుగా ఇవ్వాలని చెప్పి జూన్ నెలలోని, డిసెంబర్ నెలలోని. మరి ఈ గ్యాప్ కొంత ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ నేను కూడా లెటర్ కూడా చేస్తాను సీఎం గారికి. మేము కన్సిడర్ చేసి అట్లీస్ట్ క్వార్టర్లీ 4 మంత్స్కి జరిగేలాగా ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది. దాని మూలాన ఎవరైతే ఈ పెన్షన్ అప్లై చేస్తూ ఉన్నారో, ఏం తిని బతకగలుగుతామని చెప్పేసి వాళ్ళు దీనమైన పరిస్థితిలో ఉండేవాళ్ళు, వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఏమో చూడాలని చెప్పేసి నేను కూడా అప్లై చేస్తాను. ఈరోజు ఆధార్ కార్డులో ఒక ఏజ్ ఉంది, పైన వయసు చూసినా సరే ఏజ్ పైన పడింది. కానీ సాధికార సర్వే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని ఆధార పేదలుగా చేశారన్నమాట. ఒక ప్రొసీజర్ లేకుండా అయిపోయిందన్నమాట. ఒక అథెంటికేటెడ్ రికార్డ్స్ లేవన్నమాట. ఏదో కనిపిస్తే ఎంత ఏజు, ఆ ముసలి వాళ్ళు చెప్పలేని పరిస్థితులనేమో ఆ విషయం నుంచి ఏజ్ వేసేయడం, ఇంకా ఆధార్ కార్డు తీసుకొని చూపిస్తామన్న ఈ లోపే వీళ్ళేమో ఏజ్ వేసేయడం, లేదంటేనేమో కొన్ని మాన్యువల్ ఎర్రర్స్ చేయడం, వాళ్ళకి పని ఒత్తిడి ఉండడం వల్ల అయి ఉండొచ్చు, మరి ఇతర కారణాలు అయి ఉండొచ్చు. ఈ రకమైన లాట్ ఆఫ్ మాన్యువల్ ఎర్రర్స్ జరిగాయన్నమాట, టెక్నికల్ ఎర్రర్స్ జరిగాయన్నమాట. ఎన్మూలనేమో అట్లీస్ట్ 1% శాతం ఈరోజు అంటే 100కి 1 సరే ఈ ఇబ్బందులు గురవుతా ఉన్నారన్నమాట. పెన్షన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, అప్పటి వరకు కూడా 10 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి 1-5 సంవత్సరాల నుండి పెన్షన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడేమో 6 పారామీటర్ వ్యాలిడేషన్లోకి వెళ్ళినప్పుడు ఏదైతే సాధికార సర్వే రికార్డు ఆన్లైన్ అయ్యి ఉందో దాని మూలాన వీళ్ళు ఆగిపోతాయి అన్నమాట, ఆగిపోయి ఉన్నాయి.
ఆంధ్ర యూనివర్సిటీలో గత రెండున్నరేళ్లుగా అప్రజాస్వామిక విధానాలు అలుముకున్నాయని విద్యార్థి యువజన అభివృద్ది సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అభ్యుదయ సంఘాలు ప్రతినిధులు మాట్లాడారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నెమ్మదిగా ఉత్తరాంధ్ర ప్రజానీకానికి దూరం కాబోతోందని, ప్రస్తుత వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి అనుసరిస్తున్న విధానాల పట్ల యువజన దళిత సంఘాలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి యువజన అభ్యుదయ సంఘాలు సుమారు ఒక 16 సంఘాలు కలిపి ఒక పాంప్లెట్ రిలీజ్ చేశాం. ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ అనే పేరుతో రిలీజ్ చేశాం. అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఇటు యూనివర్సిటీ యాజమాన్యం నుంచి కానీ ఏ విధమైనటువంటి సమాధానం, దానికి రెస్పాన్స్ లేదు. ఇంతవరకు లేదు సరికదా. మరింత నియంతృత్వంగా కొన్ని పాలసీస్ అమలు జరుగుతూ ఉన్నాయి. ఆచార్య కె జాన్ గారి రూము అర్ధాంతరంగా అది బ్రేక్ చేసి, అది ఒక లాక్ బ్రేక్ చేశారు. ఎందుకు చేశారు అర్థం కావట్లేదు. రిటైర్ అయిపోయిన 2 సంవత్సరాల వరకు రూమ్ ఖాళీ చేయాల్సిన అవసరం అయితే లేదు యూజీసీ నియమ నిబంధనల ప్రకారంగా. ఎందుకంటే వాళ్ళ దగ్గర రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కడ చేసుకుంటారు పరిశోధన, రోడ్డు మీద చేసుకుంటారా? కాబట్టి ఆయనకి నోటీస్ ఇచ్చి, ఆయన రప్పించి, ఆయన ఏం జరుగుతుందో, ఎందుకు అలా అది అంత చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎవరేం చేయగలరు? అర్ధాంతరంగా ఉద్యోగాల్లోంచి తీసేయటం, ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ, ఇతర యూనివర్సిటీల్లో పనిచేసిన వాళ్ళని, ఇతర ప్రైవేట్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ని తీసుకొచ్చి విజిటింగ్ ప్రొఫెసర్స్ అనే పేరుతో ఆయనకి నచ్చిన మనుషులందరినీ తీసుకొచ్చి యూనివర్సిటీలో నింపేస్తా ఉన్నారు. కలెక్టర్ నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకొని పట్టుమని వారం కూడా గడవక ముందే అవినీతికి పాల్పడ్డాడు. వెలుగు పథకం సహాయ ప్రాజెక్టు అధికారి విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ నుంచి 14,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు. గొలగొండ మండలం లింగందొరపాలెం పంచాయతీ శివారు రేఖపల్లి గ్రామానికి వెలుగు విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్గా వైదేవి విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు నెలకు 8,000 చొప్పున 4 నెలల గౌరవ వేతనం 32,000 ఇటీవలే మంజూరైంది. ఇందులో 11,000 తనకు లంచంగా ఇవ్వాలని, లేదంటే ఏదో కారణంతో విధుల నుంచి తొలగించేలా చేస్తానని ఏపీఎం గోవిందరావు హెచ్చరించారు. దీంతో ఆమె శనివారం విశాఖపట్నంలో ఏసీబీ అధికారులను కలిసి ఏర్పాటు చేశారు. ఏపీఏలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ప్రణాళికను రూపొందించారు. ఏసీబీ డిఎస్సీ సిఐలు సిబ్బంది సోమవారం ఉదయం మండల కేంద్రానికి చేరుకున్నారు. ఉదయం 11:30 వైదేవి 14,000 తీసుకువెళ్లి ఏపీఎం గోవిందరావుకు ఇచ్చారు. అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఆయన్ని పట్టుకున్నారు. గోవిందరావు నుంచి నగదు స్వాధీనం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి మాట్లాడారు. గోవిందరావుపై కేసు నమోదు చేయడం జరిగిందని, ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్లోని వివిధ విభాగాల్లో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ జై అయోధ్యరామ్ మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కోటి సంతకాలు సేకరించి తమ నిరసనను తెలియజేయాలని ఆయన అభ్యర్థించారు. అనేక మంది నిర్వాసితులు తమ విలువైన భూములను త్యాగం చేయడం ద్వారానే ఈ కర్మాగారం ఇక్కడ ఏర్పడిందని వివరించారు. అలాగే 32 మంది ప్రాణత్యాగం, నేటికి 250 మంది తమ ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా ఈ దశకి వచ్చామని వివరించారు. వారి త్యాగాలు అపహాస్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. దీన్ని కాపాడుకోవడం కోసం ఎంతటి త్యాగానికైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ ప్రతినిధులు గంధం వెంకట్రావు, కె సత్యనారాయణరావు, వై మస్తానప్ప, డివి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి దీన్ని ఎండగట్టడం కోసం, ఇందాక రెడ్డి గారు చెప్పిన ఇంటింటికి తిరిగి ఈ బీజేపీ తాలూకు విధానాలు ఎండగట్టడం కోసం ఈ విషయాలన్నీ కూడా మీరు మీ ఊర్లలో, మీ గ్రామాల్లో, మీ ప్రాంతాల్లో, మీ కాలనీస్లో, మీ అపార్ట్మెంట్లో, మీరుండే గ్రామాల్లో చెప్పి
కలోకా షీట్ పట్టుకెళ్లి అక్కడ కొంత బాధ్యత తీసుకుని ఓ 10 సంతలు 30 సంతలు 50 సంతలు పెట్టించాలని మిమ్మల్ని అందరూ బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాబ్ డ్రైవర్స్ నిరసన ర్యాలీ గ్రీన్ ట్యాక్స్ లేబర్ ట్యాక్స్ ను రద్దు చేయాలంటూ డిమాండ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి నాగమల్లేశ్వరి ఆరోపణ కేంద్రపాలిత ప్రాంతాలలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె సంఘీభావం తెలిపిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి గాజువాకలో విస్తృతంగా పర్యటించిన జీవీఎంసీ కమిషనర్ ప్రజల నుండి సమస్యల వివరాలు తెలుసుకున్న అధికారులు ఇవి బుల్టిన్ అప్డేట్స్ నమస్తే.